సో ముందు ఉండే తల గురించి మాట్లాడు ఫస్ట్ నేను. సో వన్స్ అగైన్ శుభ్ సార్, లవ్ యూ 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 మ్యాన్. చాలా 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 ఇవన్నీ అదిగోని చూడండి, అర్థమయ్యే సిచ్యువేషన్ ఎలా ఉందో. నీకు క్వశ్చన్ చెప్పానా, స్నానం చేస్తుంటే ఎలా ఉందండి నా సిచ్యువేషన్. హే హాయ్ మిత్రాస్, లవ్ యూ మిత్రాస్. ఒక విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను. వచ్చేసి ఈ వీడియో మొత్తము నిజంగా ఈ ట్రిప్కి అయితే ఎవరు హెల్ప్ చేసిండ్రో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను వచ్చేసి కోల్కతాకి వచ్చాను అనమాట, చిన్న పని మీద కోల్కతాకి వచ్చాను. సో రంజిత్ అన్న బ్రో వచ్చేసి ఆల్రెడీ ట్రావెలింగ్లో ఉన్నాడు అనమాట. నేను మళ్ళీ ఇవన్నీ చూసుకొని చుట్టుపక్కల చూసుకొని కోల్కతాకి వచ్చాను ప్రజెంట్ వచ్చేసి. సో నా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, ఇవంతా ఉప్పెర్లిపోయింది మొత్తం, టీషర్ట్ మొత్తం ఉప్పెర్లిపోయి బ్యాట్స్మెన్లు వస్తా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఒక టీ షాప్ దగ్గర కూర్చున్నాను. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, యూనో వాట్, ఈ బైక్ ఉంది సరా, ఈ బైక్ కూడా నాది కాదు, మా ఫ్రెండ్ది సుబ్రహ్మణ్యం. నేను ముందుగా సుబ్బు సార్ అని పిలుస్తాను అనమాట, తులసి సుబ్రహ్మణ్యం. ఈ బైక్ కూడా అతనిది అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ నాకు నా గురించి కొంచెం అంతో ఇంతో ఆలోచించే పర్సన్స్లలో సుబ్బు సార్ ఒకరనమాట. సో ఈ బైక్ ఇచ్చింది అతనే, సుబ్బు సార్ అనమాట. అయితే ఇక్కడ ఇక్కడ మీ విషయం ఏంటంటే, నేను ఇక్కడ కోల్కతాలో కూర్చున్నారా సుబ్బు, ఇలా ఉంది పరిస్థితి, దారుణంగా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో లేదు, ఎలా చేయాలరా ఏంటి ఏంటి అని అడుగు అంటుంటే అక్కడ చూడండి మన సబ్స్క్రైబర్స్. సో ఎలానా ఏంటి అని అనుకున్నా, ఒకసారి కాల్ చేశాను మన సుబ్బు సార్ కాల్ చేస్తే, అవునా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నాడు అన్నాడు. సర్లే అన్న అనుకున్నా, ఫ్రెండ్స్ను ఎవరన్నా పరిచయం చేస్తే వెళ్ళి బాధ చేసి, అంటే పెట్రోల్ బంక్లో ఉంటే కొంచెం కష్టమైపోతుంది కదా, కొంచెం బాధ చేసి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. ఆ టైంలో ఏమైందంటే నాకు తెలియకుండా హోటల్ బుక్ చేశాను 3 డేస్కి వచ్చేసి, 3 డేస్కి 2 డేస్గా 3 డేస్కి బుక్ చేశాను అనమాట. సో అది కొంచెం సుబ్బు సార్ అయితే హోటల్ బుక్ చేశారు. ఏం చెప్పాలంటే హోటల్ బుక్ చేయించుకోవాలని నాకైతే లేదనమాట, నాకు చెప్పలేదు అసలు. యాక్చువల్గా నా ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇక్కడ కోల్కతాలో, అంటే తన సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసి కోల్కతాలో వచ్చిందనమాట రీసెంట్గా. నేనేమనుకున్నా అంటే వాళ్ళు అంటే జాబ్ పరంగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కొలిక్ ఉంటారు కదా, సో రూమ్స్ లేదంటే హౌస్ ఉంటుంది, ఫ్రెంట్ వెళ్ళి స్నానం చేసి బట్టలు ఉతుకేసుకుంటూ ఉండదు ప్రశాంతంగా ఉండి అని అనుకున్నాను అనమాట. సో సుబ్బు సార్ ఏం చేశారంటే అవన్నీ కాకుండా హోటల్ బుక్ చేశాను డైరెక్ట్గా. సో హోటల్ బుక్ చేసి నాకు డీటెయిల్స్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. సో 1500లో 2000 నాకైతే తెలుగు హోటల్ బిల్ అయితే, ఐ మీన్ పర్ డేకి వచ్చేసి రూమ్ రెంట్. సో రియల్లీ 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 థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు సార్, ఐమ్ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్. చూడండి మొత్తం నాకు తెలిసి ఈ ట్రిప్ స్టార్ట్ కావడానికి మొత్తానికి అయితే కారణమైతే సుబ్బు సార్ అయితే గ్యారెంటీ ఉంటాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయితే ఒకటేమైనా పిలుస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ బ్రో, సో అదనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు సార్, లవ్ యూ. మనమైతే స్టార్ట్ అవుతున్నాం హోటల్ దగ్గరికి. ఇక్కడ చూడండి, ఇలా వెళ్తే హౌరా బ్రిడ్జ్ మీద వెళ్తాం. చూడండి ఇక హౌరా బ్రిడ్జ్ మీద వెళ్తాం, ఎలా వెళ్ళాలి హౌరా బ్రిడ్జ్ చూపించానా, ఇది కోనా బ్రిడ్జ్ అనమాట, కోనా ఎక్స్ప్రెస్ బ్రిడ్జ్ ఇది, అంటే కోల్కతా బ్రిడ్జ్ అని చూపించుండే కదా వీడియోలో, ఇది కోనా బ్రిడ్జ్. సో ఎలా వెళ్దాం, ఇది ఏంటంటే ఇది కేబుల్ బ్రిడ్జి, ఇది ఫేమస్ బ్రిడ్జి కోనా. ఇటు వెళ్తే మనకేమవుతుందంటే 22 కిలోమీటర్స్ ఉంది, 1 అవర్ 12 మినిట్స్ టైం తీసుకుంటుంది. అదే ఇటు వెళ్ళింది అనుకోండి, ఇది 44 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం. అయితే మనకి ఇలా కోనా బ్రిడ్జ్ అంటే వెళ్ళిపోతాం అనమాట, మనకి ఇంకా తక్కువ అవుతుంది అనమాట, 19 కిలోమీటర్లు వస్తుంది ఇది మన జస్ట్ండి. సో ఏం చేద్దాం, కోల్కతా నైట్ ఎలా ఉంటుందో చూపిస్తాను అనేది గ్యారెంటీగా మీకు వచ్చేసి. మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ మిత్రాస్, లెట్స్ గో. మామూలుగా ఉన్న ట్రాఫిక్ ఓ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు, ట్రాఫిక్ రఫ్గా రంబోలే ఇప్పుడు ట్రాఫిక్.
హైలైట్ కూడా ట్రాఫిక్ మాత్రం పీక్స్ లో ఉంటది ఇప్పుడు ట్రాఫిక్. సోమన్ దాస్ యువర్ నేమ్ బ్రో? సోబింగ్ దాస్. ఓకే థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. సో ఇక్కడ చూడండి, నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ కొంచెం మిస్ అయ్యి ముందుకెళ్ళా, బ్రదర్స్ వచ్చేసి హెల్ప్ చేశారు. రియలీ రియలీ లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా న్యూ సబ్స్క్రైబర్స్గా అయ్యారనమాట ఇక్కడే అనమాట. ఏ క్యా ఏరియా నేమ్ కా భయ్? కూనా. కూనా ఓకే ఓకే వచ్చేసి మనకు రసగుల్లా ఇచ్చారు. రియల్లీ 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 థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చూడండి ఇది కోల్కతా ఫేమస్ అనమాట రసగుల్లా. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ, నైస్ టు మీట్ యు బ్రో. రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ, లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. సో ఇక్కడ చూడండి, ఇలా డైలీ లైఫ్ స్టైల్లో సైకిల్ వచ్చేసి చాలామంది చాలామంది సైకిల్ అయితే చాలామంది వాడుతున్నారు. మీరు కావాలి చూడండి ఈ ట్రిప్లో, ఈ మన వెస్ట్ బెంగాల్లో తిరిగిన ప్రతి చోట వచ్చేసి సైకిల్ అయితే కామన్గా వెళ్తుంటారు, సైకిల్ కామన్గా వాడుతుంటారు వెస్ట్ బెంగాల్లో. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ మొత్తం వేసుకోవచ్చు, ఎస్పెషల్లీ మన కోల్కతాలో మాత్రము హారన్లు మాత్రం కొట్టరయ్యా బాబు. హారన్లు కొట్టండి, బండి స్టార్ట్ చేయరు, బండి ముందుకు పోయి ఎప్పుడు హారన్ వెనకాల బస్సు కూడా అయితే ఇంకా అసలు తట్టుకోలేము బస్సు అని అయితే మనం అదే ఎప్పుడు హార్న్ పీపి పీపి ఆల్రెడీ అక్కడ మన స్పేస్ లేకుండా హారం కొడుతుంటారు, భయంకరమైన హారం కొట్టండి అయితే మాట. మీరు బాగా మీరు వచ్చినప్పుడు చూడండి హార్న్స్ మాత్రం పిచ్చ పిచ్చ కొడుతుంటారు అనమాట, ఎక్కడ పడితే అక్కడ ఊరికి కొట్టేస్తుంటారు, కారణం కూడా ఉండదు కనీసం కొట్టినే ఉంటారు అంట. మా అత్త గూగుల్ అత్త నన్ను మెంటల్ లేపుతుంది నాకు. గూగుల్ కోల్కతాలో గూగుల్ మ్యాప్స్ కోల్కతాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి, అదే కన్ఫ్యూజ్ అయిపోయి మనల్ని కన్ఫ్యూజ్ చేసి చుక్కలు చూపిస్తున్నాయి మొత్తానికి అయితే మాత్రం. చూడండి ఇంత ఇంత చిన్న సమయంలో తీసుకొచ్చారు, మర్యాద నేను కారు పెట్టాల్సింది, కారు పెడితే మర్యాద తీసుకెళ్ళిపోతాయి కదా. ఏమంటారు ఏంటో మరి ఏమేమి చుక్కలు చూపిస్తున్నారు. సో మనం చూస్తే హౌరా బ్రిడ్జ్ వామో 130 seconds అంట, అంటే 2 నిమిషాలు మనం బండి ఆపుకోవడం మంచిది నాన్న, బండి ఆపుకోవచ్చు. సైట్కి వచ్చేసి హౌరా బ్రిడ్జ్ మనకు చూసారంట మీరు, అదే మన హౌరా బ్రిడ్జ్. సో మనం ఎక్కడ పోయినా కానీ దుర్గామాతని నేను ఎక్కువగా పూజిస్తా అంటారు, చాలా ఎక్కువగా చాలా అంటే ఎక్కడ చూసినా టెంపుల్ బస్ ఎక్కువ అబ్బాయి ఎక్కడైతే కోల్కతాలో మ్యాక్సిమం మూవాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్, వీళ్ళు వచ్చేసి పలకరించారు, అదే పని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంకా చాలా అలా విష్ చేస్తుంటే అది తెలియని ఒక ఉత్సాహం అయితే మనకు వస్తానమాట. ఉత్సాహమేనా అంటే అదే అనుకోండి, తెలియలేదు ఒక ఎనర్జీ అనుకోండి. సో ఒక ఎనర్జీ లాంటి బూస్టప్ లా ఉంటుంది అనమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అంతేకాకుండా సూపర్ కిక్ వస్తుంది మనకి ఆ టైంలో. నేను బాగా గమనించిన వాటిల్లో ఇదొకటి అనమాట, కోల్కతాలో బైక్స్ పైన అన్ని బస్సుల పైన కార్ల పైన కూడా చూస్తాను, బస్సులే తెక్కుంటే కార్ల పైన కూడా చూశాను. సేఫ్ డ్రైవ్ సేఫ్ లైఫ్ అంటే చూస్తున్నాను అండి, రన్ అవుతుంది ఇంకా అరే దాన్ని ఎక్కాలి దాన్ని ఏమంటారు. ఓ బ్రదర్ వచ్చేసి మనకు లగేజ్ హెల్ప్ చేశారు అంటే దానికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. టీకే జస్ట్ నా రూమ్కి వచ్చా, నా ముఖం చూడండి ఎలా ఉన్నాను నేనైతే. ఇవన్నీ అదిగోని చూడండి, అర్థమయ్యే సిచ్యువేషన్ ఎలా ఉందో, ఉప్పు వెళ్ళిపోయింది అనమాట, చెమట ఎక్కువ ఉంది కదా అందువల్ల. ఏంటంటే నిన్న ఇదే టీషర్ట్ వేసుకున్నా, ఈరోజు మార్నింగ్ స్నానం చేయలేదు, ఆ దెబ్బతో ఇలా అయిపోయింది అనమాట. నువ్వు స్నానం చేసి ఫ్రెష్గా మాట్లాడుకుందాం, 2 మినిట్స్లో వచ్చేస్తా. హే హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఫ్యానా ఫస్ట్ మనం తిగే. సో చాలా రోజుల తర్వాత ప్రశాంతమైనటువంటి బాత్ చేసా. నిజంగా ఎంత ప్రశాంతత అంటే చాలా 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 ప్రశాంతత. అయితే మీకు ఒకటి చూపిస్తుందండి, నాకు ఇప్పుడు కనపడింది నాకు గాయం, ఇదొక గాయం, డిఫరెంట్ డిఫరెంట్ గాయాలు అయితే వస్తున్నాయి.
గాయాల్లో కూడా చాలా డిఫరెంట్ గాయాలు జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్ చాలా 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 ప్రశాంతంగా బాత్ చేశా. ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోయింది ఇంత ప్రశాంతంగా స్నానం చేసి, ఇంత ప్రశాంతంగా పడుకోగా. సో లవ్ యూ సుబ్బు సార్. తెలుసు కదా సుబ్బు సార్ అయితే రూమ్ అయితే ఒకటి మన కోసం బుక్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఇక్కడ నేను దాదాపుగా 2 డేస్ ఉంటా ఇక్కడే, 3 డేస్ వరకు బుక్ చేశాడు సార్ వచ్చేసి. సో 31st మళ్ళీ నేను జర్నీ స్టార్ట్ అయిపోతుంది కోల్కతా నుంచి. సో చెప్పా కదా కొంచెం పని ఉండి కోల్కతాకి వచ్చాను నేను. రూమ్ చూపిస్తుందండి ఫస్ట్ మీకు. సో ఇదనమాట రూమ్ వచ్చేసి, ఇదిగోండి ఈ నా సరుకు సామాన్ మొత్తం సెట్ చేశా. 2 ఎక్స్ట్రాడినరీ లేదంటే సూపర్ అయితే కాదు, ఇది మామూలుగా రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే నేను సూపర్గా ఉంది. రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇబ్బంది ఏం లేదనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను హెల్మెట్, మన యొక్క ఏమేమి ఉంటాయో సరుకు సామాను అవన్నీ ఇక్కడ పెట్టేసాను. అర్థమైందా? సో ఇంకా ఏముందంటే ఇది వాష్రూము. భయపడకండి, భయపడేంత ఏం లేదు కానీ పర్లేదులే, మళ్ళీ తీసేసేంత ఏం లేదు మనకు. సో హీటర్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బాత్ అయిపోయింది, ఫుల్లీ హ్యాపీ. ఇప్పుడు నిద్రపోతున్నా. సో వన్స్ అగైన్ సుబ్బు సార్ లవ్ యూ 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 మ్యాన్. ఈ ప్రశాంతత కారణము 100% నువ్వే సరేనా? సో ఐఎమ్ రియల్లీ ఫుల్లీ హ్యాపీ. మరి మిత్రాస్ చూసారు కదా రూము ఎలా ఉంది. సుబ్బు సార్ కింద ఒకసారి థ్యాంక్స్ చెప్పండి మీరు కామెంట్లో, మన కామెంట్లో మన మిత్రాస్ అందరూ ఒకసారి ఓవేసుకోండి సుబ్బు సార్కి, ఓకేనా? సో చాలామంది నన్ను ఏదేదో అనుకుంటుండ్రు, నాకు అంత సీన్ లేదు. నేను కూడా ఒక కామన్గానే ఆలోచిస్తుంటా, కాకపోతే నాకు నచ్చినట్టు నేను వెళ్తుంటా. వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్ చూశారు కదా, చాలామంది వేసుకోవడం జరుగుతుంది అనమాట. నన్ను కొంచెం తగ్గించుకుంటే కొంచెం నాకు కొంచెం బెటర్గా ఉంటుంది నాకు ఉద్దేశం. సో అది మిత్రాస్. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు సార్, లవ్ యూ మ్యాన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. ప్రశాంతమైన బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోక చాలా రోజులైంది. సో ఈ ప్రశాంతతని మళ్ళీ తిరిగి తెచ్చుకునేందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఫ్యాను ఇంత ప్రశాంతంగా తిరుగుతుంటే, ఇంత ప్రశాంతంగా పడుకునుంటే ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ. దీనికి కారణమైనటువంటి సుబ్బు సార్కి నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా తక్కువే సుబ్బు సార్. 20 రోజులు అయింది ప్రశాంతంగా నిద్రపోక, ప్రశాంతంగా ఏమంటారు స్నానం చేసి. నీకు క్వశ్చన్ చెప్పానా, స్నానం చేస్తుంటే ఎలా ఉందండి నా సిచ్యువేషను? నల్లగా తలకు స్నానం చేసా, ఇప్పుడు తలకి హెయిర్ ఫాల్ ఫుల్గా అయిపోతుంది అబ్బా తల అంటుంది. సో ఉండు తల గురించి మాట్లాడు ఫస్ట్. నేను తలకు స్నానం చేసా, మనకు షాంపూ పెడితే నల్లగా పొరలు పొరలు నల్లగా వచ్చింది అనమాట. నాకు మెంటలెక్కిపోయింది. నేను 2 డేస్ అయింది తలకు స్నానం చేయక, 2 డేస్ ఇంకా ఎక్కువైంది, 2 డేస్ పైన అయిపోయింది, 3 డేస్ 4 డేస్ అయింది తలకు పోయాక. మామూలుగా బాడీకి మాత్రం ఎప్పుడు పోసానంటే 2 డేస్ బ్యాక్ పోసాను. తలకైతే నా 5 రోజులు అయినా అచ్చుకుని అవసరం లేదనమాట. సో జర్నీ కదా, చెమట పడుతుంది ఫుల్గా హెల్మెట్ లోపల, హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ ట్రిప్ అయ్యే లోపల పట్టలు కూడా వస్తుందేమో డౌట్ నాకు. వచ్చారా అనిలేండి, ఏమంటావు నువ్వేమంటావు చెప్పు, నీకే. అది మన పరిస్థితి, ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. సో మొత్తానికి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు సార్. ఫ్యాన్ సౌండ్ వస్తుంటుంది కొంచెం ఏమనుకోకండి, ఫ్యాన్ ఆర్జెత్తే చెమట పట్టేస్తుంది ఫుల్గా. సో అందుకని ఫ్యాన్ పెట్టే నేను మాట్లాడుతున్నా. లవ్ యూ డార్లింగ్స్. మిత్రాస్ బాయ్ బాయ్, గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం. సో ఈ రూమ్ని మనకు బుక్ చేసినటువంటి తులసి సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ యొక్క వీడియోని ముగియనున్నాము. అంతేనా, ముగియనున్నాము. సో మై డియర్ మిత్రాస్ లవ్ యూ, బాయ్ బాయ్.